Hello guys, this is Roshita. I am going to teach you the physics, which you believe is the toughest subject. But in my point of view, it is easy subject if you visualize the concepts and understand them. I promise you that if you listen each and every lecture, what I am saying will help you to score best in 2022. And I am promising that I'll teach from basic concepts to a level beyond it, which helps you to score best in 2022. I wishing a very all the best for NEET 2022 aspirants. Okay, now let's enter into a topic which is known as electrostatics, one of the most important chapter in NEET, which weighs about 12 to 16 marks. Now let's enter into our electrostatics introduction. Electrostatics: when a charge moves with certain velocity, magnetic field is produced. ఎప్పుడైతే ఒక ఛార్జ్ కొంచెం వెలాసిటీని అక్వైర్ చేసుకుంటుందో అదప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మూవ్ అవ్వగలదు. అలాగే సైమల్టేనియస్గా నేను చెప్పను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిబిట్ చేయగలదు, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎగ్జిబిట్ చేయగలదు. అంబర్ని గ్రీక్ వరల్డ్లో ఎలక్ట్రాన్ అంటారు, ఎందుకంటే మనం ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి చెప్తున్నాం కదా. స్టాటిక్ అంటే ఏంటి? రెస్ట్. అంటే ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ ఛార్జెస్ వెన్ దే ఆర్ ఎట్ రెస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోస్టాటిక్స్. Continuous research has led to the following conclusions on the charge. Researchers చేసి సైంటిస్ట్ అందరూ ఏం చెప్పారు, ఛార్జ్ అనేది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఆ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్గా, ఛార్జ్ ఈజ్ అన్ ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ పార్టికల్ బై విచ్ ఈజ్ ఏబుల్ టు ఎగ్జిబిట్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఛార్జ్ అనేది ఒక పార్టికల్ యొక్క ప్రాపర్టీ, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిబిట్ చేయగలదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిబిట్ చేయగలదు. మనకు తెలుసు కదా, ఛార్జెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, పాజిటివ్ ఛార్జ్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. అలాగే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. నెగిటివ్ ఛార్జ్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. అక్కడే చెప్పాలి, పార్టికల్స్ విత్ సిమిలర్ ఛార్జ్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ ఆపోజిట్ ఛార్జ్ అట్రాక్ట్ ఈచ్ అదర్. మళ్ళీ సబాటామిక్ పార్టికల్స్, ఇవి ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫిక్స్డ్ వాల్యూ సైంటిస్ట్ ఇచ్చిన మనం ఏం చేయలేము, రిమెంబర్ చేసుకోవాలి ఇది బాగా. ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ దెన్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు 1.67 × 10⁻²⁷ అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈక్వల్ టు 1.67 × 10⁻²⁷ అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 9.11 × 10⁻³⁰. ఇక్కడ చూడొచ్చు కదా, ప్రోటాన్, న్యూట్రాన్ దీని యొక్క మాస్ ఈక్వల్ టు దీని యొక్క మాస్, కాబట్టి మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ న్యూట్రాన్. అండ్ దెన్ ఛార్జ్ ఆన్ ప్రోటాన్ ఈక్వల్ టు +1.6 × 10⁻¹⁹ అండ్ ఛార్జ్ ఆన్ న్యూట్రాన్ ఈక్వల్ టు 0 అండ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు −1.6 × 10⁻¹⁹. న్యూట్రాన్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు మనకు తెలుసు కదా, అలాగే ఇది ఒక వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు 1800 times దట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, ప్రోటాన్ యొక్క మాస్ అనేది 1800 times ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఎన్ ఆబ్జెక్ట్ ఎక్వైర్స్ ఎ ఛార్జ్ బై గెయినింగ్ ఆర్ లూజింగ్ ఎలక్ట్రాన్. అసలు ఒక ఆబ్జెక్ట్కి ఛార్జ్ ఎలా వస్తుంది, అది ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అది పాజిటివ్ ఛార్జ్ ఎక్వైర్ చేసుకోవచ్చు, నెగిటివ్ ఛార్జ్ ఎక్వైర్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఛార్జ్ ఎలా ఎక్వైర్ చేసుకుంటుంది, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఇంకొక దానికి ఇస్తుందో అప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ ఎక్వైర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇంకొకటి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందో అది నెగిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఛార్జెస్ అనేవి ఎక్వైర్ అవుతాయి. నార్మల్గా ఇవి ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు నీట్ ఎగ్జామ్లో ఒకసారి అడిగినట్టున్నాడు, వీటి నీట్ ఎగ్జామ్లో 2012లోనో 2013లోనో అడిగాడు. ఈ వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గ్లాస్ రాడ్, సిల్క్ క్లాత్, ఉలెన్ క్లాత్, రబ్బర్ షూస్, అంబర్, ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్, డ్రై హెయిర్ కామ్, క్యాట్ స్కిన్ అండ్ ఎబోనైట్ రాడ్. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఎలా వస్తుంది, నేను చెప్పాను కదా ఇంతకుముందు వరకు, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్వైర్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏమవుతుంది, దీని యొక్క మాస్ డిక్రీజ్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్లో ఏం చెప్తున్నాడు, మాస్ ఛార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఛార్జ్ అనేది క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయిడ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ మాస్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనే తీసుకుందాం, గ్లాస్ రాడ్, సిల్క్ క్లాత్.
ఇప్పుడు ఇదొక గ్లాస్ రోడ్ తీసుకుందాం. ఇదొక సిల్క్ క్లాత్ తీసుకుందాం. గ్లాస్ రోడ్ సిల్క్ క్లాత్ ఎప్పుడైతే సిల్క్ క్లా గ్లాస్ రోడ్ని సిల్క్ క్లాత్లో రుద్దామనుకోండి, బై రబ్బింగ్ అనుకుందాం, రుద్దామనుకోండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా ఈ గ్లాస్ రాడ్లో ఉండి సిల్క్ క్లాత్లోకి వెళ్తాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ దీని నుండి వెళ్తున్నాయి కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్స్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు, ఇది పాజిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటుంది అంటే దీని యొక్క మాస్ తక్కువ ఉంటుంది. ఇది నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటుంది అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఛార్జ్ మీద ఒక సమ్ చూద్దాం. 3 న్యూట్రల్ బాల్స్ ఏబీసీఆర్ ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే 3 న్యూట్రల్ బాల్స్ ఇచ్చాడు ఎగ్జాంపుల్గా, 3 ఐడెంటికల్ అన్ని ఆస్పెక్ట్స్లో న్యూట్రల్ అనమాట. ఫస్ట్ ఏ అనేది పాజిటివ్ ఛార్జ్, బి అనేది నెగిటివ్ ఛార్జ్, అండ్ సి ఇస్ ఎ న్యూట్రల్ ఛార్జ్. అరేంజ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మాస్. ఒకసారి 5 సెకండ్స్ టైం ఇస్తాను, గెస్ చేయండి ఆర్డర్ మాస్. ఇందాక చెప్పిన కాన్సెప్ట్స్ని బట్టి మాస్లో ఎలా అరేంజ్ చేయాలో. సరే, ఇప్పుడు ఏ అనేది పాజిటివ్ ఛార్జ్లో ఇచ్చాడు పాజిటివ్ ఛార్జ్, అండ్ బి ఈజ్ నెగిటివ్ ఛార్జ్, అండ్ సి ఈజ్ న్యూట్రల్. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, మాస్ డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. నెగిటివ్ ఛార్జ్ అంటే మాస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. న్యూట్రల్ అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మాస్. ఒకవేళ మీకు ఇలా అర్థమైపోతే కాన్సెప్ట్, ఫస్ట్ ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా, ఇనీషియల్గా ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఏ పాజిటివ్ ఛార్జ్ మాస్ డిక్రీజ్ అయింది, ఇక్కడ 8 గ్రామ్స్ అవుతుంది. మాస్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఒక 12 గ్రామ్స్ అవుతుంది. సి న్యూట్రల్, చేంజ్ నో చేంజ్ ఇన్ మాస్, ఇక్కడ 10 గ్రామ్స్ ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీటిలో మాస్ బట్టి అరేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఏది వస్తుంది, బి వస్తుంది. ఆ తర్వాత ఏది వస్తుంది, సి వస్తుంది. ఆ తర్వాత ఏది వస్తుంది, ఏ వస్తుంది కదా. ఇలాంటి కొన్ని కొన్నిసార్లు కూడా అడగచ్చు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకో సమ్ చూద్దాం. ఇఫ్ ఛార్జ్ ఆన్ ఏ ఇస్ 1.6 మైక్రో కూలంబ్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఇది చాలా ఈజీ సమ్. కాకపోతే ఇక్కడ వీడు ఛార్జ్ ఇచ్చాడు అంటే క్యూ ఇచ్చాడు. మనకు ఒక ఫార్ములా తెలుసు, క్యూ ఈక్వల్ టు ఎన్ఈ అనే ఫార్ములా. దీంట్లో ఎన్ షుడ్ బి అన్ ఇంటీజర్, ఎన్ షుడ్ బి అన్ ఇంటీజర్. కాకపోతే ఇంటీజర్ అంటే 1, 2, 3, 4, 5 అలా ఉండాలి, అంతే తప్ప 0.5, 0.2 అలా ఉండకూడదు. దీంట్లో చూసుకుంటే క్యూ ఇచ్చేసాడు, క్యూ ఎంత ఇచ్చేసాడు, 1.6 ఇంటూ మైక్రో, మైక్రో అంటే 10⁻⁶. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అంటే వాడు మనల్ని ఎన్ అడుగుతున్నాడు. ఈ అంటే ఇక్కడ ఏమి వేసుకోవాలి, ఛార్జ్ అని ఎలక్ట్రాన్ వేసుకోవాలి. ఈ అంటే ఇక్కడ ఛార్జ్ అని ఎలక్ట్రాన్ అని వేసుకోవాలి. ఇప్పుడు దీని ఫార్ములా బట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 1.6 ఇంటూ 10⁻⁶ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁹. ఇది క్యాన్సిల్ చేసామనుకో, ఎన్ ఈక్వల్ టు 10⁻⁶/10⁻⁹ ఈక్వల్ టు 10⁻⁶/10⁻⁹. అంటే ఏమొస్తుంది అప్పుడు, 19 లోని 6 చేస్తే 10 వస్తుంది 10⁻⁹, ఎన్ ఈక్వల్ టు 10⁻³. థ్యాంక్ యూ గైస్, ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ మై వీడియో. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. లింక్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. వీ విల్ ప్రొవైడ్ యూ ద డీపీపీస్ అండ్ డైలీ ఎంసీక్యూస్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ ద నీట్ ప్రిపరేషన్. బాయ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్.